ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు జూన్ నెల 15వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. వాక్యమయ్యున్న తండ్రి, నీతో నాతో చెబుతున్న మాటలివి. ఆది ఎందు వాక్యముండును, వాక్యము దేవుని యుద్ధయుండును, ఆ వాక్యమే దేవుడయుండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యనే నివసించును కాని. కాబట్టి మనము చాలామంది అనుకుంటాము, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని అనుకుంటాము. ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాతో మాట్లాడట్లేదని. దేవుడు ఎవరితోనూ స్వయంగా ఆయనే దిగువచ్చి మాట్లాడండి. వాక్యమే దేవుడు కనుక మనం వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే దేవుడు మనతో ఆశ్చర్యకరంగా ఆయన మాట్లాడతాడు. ఇంకొకటి, వాక్యం మనం వినడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ రీతిగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. మరి అటువంటి దేవుడు మనకి సెలవిస్తున్న మాటలు ఏమిటంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడు చెబుతున్న మాట ఇది, నేను నా ప్రజలకి బలాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. బలము లేక కృంగిపోయి జీవిస్తున్నావా? బేసారిపోయిన బ్రతుకు నీకుందా? ఏమీ దిక్కుచోచని పరిస్థితుల్లోనే ఉన్నావా? ప్రేమని దేవుని బిడ్డ, ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో చెబుతున్న మాట ఇది. ఆయన తన ప్రజలకంట బలాన్ని అనుగ్రహించే దేవుడంట. బలమును కలుగు చేసే దేవుడు మన పక్షంగా ఉండగా మనము బలహీనలము ఎందుకు అవుతామండి? మనం అనుకుంటాము, ప్రతిదానికి ప్రతి జబ్బు నాకే వస్తుంది, నా శరీరంలో స్వస్థత అనేది లేదు, నేను ఎంత బలహీనురాలను, ఎంత రోగిష్టును, అసలు నాకు ఆరోగ్యం అంటూ, సంపూర్ణమైన ఆరోగ్యం అంటూ నాకు ఎప్పుడూ ఉండదా? నా బ్రతికి ఇంకా ఇంతేనా? నా శరీరంలో ఉన్న రోగాలు బహుశా ఇంకెవరికి ఉండకపోవచ్చేమో అని కొన్నిసార్లు మనకు వచ్చిన ఆ యొక్క అస్వస్థతను బట్టి, ఆ యొక్క రోగాన్ని బట్టి, లేకపోతే ఆ యొక్క బలహీనతను బట్టి మనం బాధపడుతూ ఉంటాము. నీ యొక్క బాధను, నా యొక్క బాధను, నీ యొక్క రోగాన్ని, నా యొక్క రోగాన్ని తొలగించడానికే ఆయన సిలువ మీద వ్రేలాడదీయబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకి స్వస్థత కలుగుతుందని, ఆయన మనల్ని బలపరచడానికి ఆయన సిలువ మీద బలహీనుడయ్యాడని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి అటువంటి గొప్ప దేవుడు మనకి బలాన్ని అనుగ్రహిస్తానని ఉదయకాల సమయమందు మనతో చెబుతున్నాడు. ఆయన బలాన్ని మనకి అనుగ్రహించటానికి సమర్థుడు. కాబట్టి నేను ఎప్పుడు బలహీనురాలిని, బలహీనుణ్ణి అని నీవు అనుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉండగా మనకి భయమేలా? ఆయన మీదే ఆధారపడదాం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ రోజుల్లో సమాధానం లేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉండిపోయారు, ఎంతోమంది జీవితాలు ఉండిపోయినాయి. సమాధానం లేక, నెమ్మది లేక, అల్లకల్లోలం అయిపోతూ, హృదయంలో అనేకమైన పోరాటాలు, అంతరంగంలో అనేకమైన పోరాటాలు చేస్తూ, పైకి నవ్వుతూ ఉన్న లోపల భయంకరమైన బాధతో, వేదనతో తమ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడే తన ప్రజలకు సమాధానం కలిగజేసేవాడంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనే సమాధానం ఇవ్వగలిగిన వాడు, ఆయన సమాధానకర్త. నీకు ఆయన తప్ప ఇంకెవరూ నీ హృదయానికి సమాధానం ఇవ్వలేరు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, మనం బాధపోవడానికి ఎవరితోనైనా నా బాధను పంచుకుంటే బాగుండు, ఎవరికైనా నేను చెప్పుకుంటే నా బాధ కొంత తీరుతుంది కదా అనుకుంటాం, చెప్తాం, కొంచెం సేపు రిలీఫ్ అవుతుంది. అదే మనకి వాళ్ళకి మన మీద ఏదైనా చిన్న వారికి మనకి ఏదైనా విభేదం వచ్చినప్పుడు మనం చెప్పిన బాధను వారు అపహేళనగా చేసి అనేక మందికి చెప్పేవారు కూడా ఉంటారు. కాబట్టి మనకి సమాధానం అంటూ ఇచ్చేది ఎవరూ లేరండి భూమి మీద, దేవుడు తప్ప. మరి దేవుడే మనకి సమాధానం కలుగు చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. మరి ఆ రీతిగా మనము ఆయన్ని వెంబడించి ఆయన మరి బలాన్ని, ఆయన సమాధానం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన దయగలిగిన తండ్రి,
కృపగలిగిన రాజా, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. హృదయకాల సమయం ముందు ఇటు ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. బలపరిచే దేవుడు, కృప చూపే దేవుడు, నీ సన్నిధిని ప్రసన్నత మాకు అనుగ్రహించమని, నీ చిత్తానుసారంగా నడిపించమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.